ఇవాళ ప్రతి భారతీయుడి రక్తం ఉడుకుతోంది మన జాతిని మన దేశాన్ని అత్యంత శీతల పరిస్థితుల్లో హిమాచల హిమాలయాల్లో చలిని తట్టుకొని ఈ దేశాన్ని రక్షించడం కోసం భారత జాతిని రక్షించడం కోసం అనేక విధాలైనటువంటి కష్టాలకు నష్టాలకు ఓర్చి త్యాగాలకు సిద్ధపడి మన దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికులను కొంతమంది ముష్కరులైనటువంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అత్యంత హేయనీయంగా పైశాచికంగా మానవత్వానికి విరుద్ధంగా విధుల్లో వెళ్తున్నటువంటి వాళ్ళను దొంగచాటుగా చంపి పిరికి సన్నాసుల్లాగా పాకిస్తాన్ ప్రోత్బలంతో చంపేసి ఇవాళ మన దేశ సైనికుల దాదాపు 50 మంది సైనికులను పొట్టున పెట్టుకున్నారు ఈ దేశంలో 100 కోట్ల మంది భారతీయుల కోసం రక్షణ కోసం పాటుపడుతున్నటువంటి చలిలో సైతం మంచు కొండల్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి కఠోరమైనటువంటి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సైనికులను హేయనీయంగా తిరిగి పొంద చర్యగా చంపినటువంటి ఆ ముష్కరుల చర్యను ఉగ్రవాదుల చర్యను ప్రతి భారతీయుడు వాళ్ళ ఎండగట్టాలి మన కోసం మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరమరణం పొందినటువంటి సైనికుల పక్షాన వారి యొక్క ఆత్మలు శాంతి కలిగేలా ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి వేద పండితులు ఉత్తందులైనటువంటి వేద పండితులు క్రమపాఠీలు ఘనపాఠీలు వారందరికీ కూడా వారి ఆత్మలు శాంతించే విధంగా వీరమరణం పొందినటువంటి సైనికుల ఆత్మలు శాంతించేలా కొద్దిసేపట్లోనే ఇవాళ శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహించబోతున్నారు అంతేకాదు సైనికుల కుటుంబాలందరికీ కూడా భరోసా ఇవ్వడానికి 100 కోట్ల భారతీయులం మీ వెంటే ఉన్నాము మీరు ఏ విధమైన అధైర్యపడొద్దు మేమంతా మీకోసం మా ప్రాణాలు అర్పించడానికి మేము అవసరంగా ఉన్నాం అవసరమైతే సైనికులకు బాసడగా మా ప్రాణాలొడ్డి అక్కడ జమ్మూ కాశ్మీర్లోకి వెళ్ళి పాక్ సరిహద్దుల్లో పోరాడడానికి మేము సైతం ఉన్నామని ఇవాళ యావత్తు భారత జాతి ముఖ్యంగా యువలోకం ఒక కుల మతాలకు అతీతంగా ఇవాళ మనం ముందుకు వచ్చి సైనికులకు బాసడగా నిలవాల్సిన అవసరం ఉంది భారత ప్రభుత్వానికి బాసడగా నిలవాల్సిన ఉంది దేశం కోసం ధర్మం కోసం నిలబడేటువంటి వేద పండితులంతా ఇవాళ మన సైనికులకు బాసడగా శ్రద్ధాంజలి ఘటించడానికి విచ్చేశారు దయచేసి ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో మన భారతీయ సైనిక దళానికి సరిహద్దుల్లో వీరమరణం ముష్కరుల దాడిలో వీరమరణం పొందినటువంటి సైనికులకు మనమంతా ఉన్నాం వాళ్ళ ఆత్మలు శ్రద్ధాంజలి ఘటిద్దాం అదేవిధంగా వీరమరణం పొందినటువంటి సైనికుల కుటుంబాలకు బాసటగా నిలుద్దామని భారత ప్రభుత్వానికి అండగా ఉందామని మనమంతా ఇవాళ ప్రతిజ్ఞ చేసే సమయం ఆసన్నమైంది కొద్దిసేపట్లోనే శాంతి ర్యాలీ ద్వారా మనం ఈ శ్రద్ధాంజలి సభను చేసుకుందాం మరికొద్ది సేపట్లోనే ఇంకా చేరుకుంటున్నారు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు మన మల్కాగిరి చుట్టుపక్కల ఉన్న వేద భవన్ అదేవిధంగా విద్యారణ్య వేద పాఠశాల నుంచి అనేక మంది వేద విద్యార్థులు కూడా విచ్చేస్తున్నారు తొలిసారిగా తమ పూజాధికాలను తమ గురుకులాల్లో ఉండేటువంటి వేద విద్యను కాసేపు పక్కన పెట్టి ఈ దేశం కోసం ధర్మం కోసం మేమున్నాము మేము ఈ ఆత్మ వారి యొక్క వీరమరణం పొందిన సైనికుల యొక్క ఆత్మలకు శాంతి కలిగేలా మేము ప్రార్థనలు చేస్తాం భగవంతుడికి భారతీయ సైన్యానికి మేము సైతం చేదోడుగా ఉంటామని వీళ్ళంతా వచ్చారు కొద్దిసేపట్లోనే ఒక మనం శాంతి ర్యాలీ చేసుకుని ఇక్కడ వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలిగా మనం అంతా కూడా ముందుకు పోదాం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై సరే ఇగో ఇది పెట్టి ఇంకా వచ్చాను యజ్ఞం ధాతో మనసా యచ్చ వాచా యజ్ఞే
निरृत्या संविधानः पुराधिष्ठा दाहुदेरस्य हन्तु दादुधाना निर्गिरा दुरक्षः देहस्य धर्मदेन सत्यम् इन्द्रेशिता आर्यमस्य मध्वन्तु पादसमृद्धि यदसौ करोति अन्विदेहं कृतगो हविः यो मे भोरमचीयुतः अपां सौदौ बाहो अवनक्याभ्यास्यम् अवनक्याविदे बाहो अवनक्याभ्यास्यम् अग्नेर्देवस्य ब्रह्मणा सर्वं देवनिजं कृतम् पुरा पुष्यमसत्कारात् यज्ञं देवेषु नस्कृते श्रेष्ठमस्माकं भूयात् मास्मान् प्रावन्नरादयः अन्त्यदूरे सतो अग्ने तादृश्यस्याभिदादः सत्कारेण वज्रेण नृत्यागुम्हन्मि कृतामः ज्रेण्रव्यं पादयामसि इन्द्रस्य गृहासि दन्त्वायन्मेहस्थितेन हीरे अग्निं निपस्थितम् इला यज्ञस्य साधनम् ेवानं दितावानम् अग्ने शकेमदे भयम् यमं देवस्य वादिनः अधिद्वेषाकुंसितरेव अवतं मासवनसौ समोकसौ सचेतसौ सरेतसौ उभौ मामवतं जातमेतसौ शिवो भवतमध्यतः वयं कृत्वानसुगमप्रयामस्तोषजानः सप्तगोसहस्तमनुपश्यमानः आगन्तुमग्नस्तिष्यन्तदानास्तन्तु ऋतसेतुरग्ने सम्बन्धा भवति मे भयानः मयाग्ने पृष्ठं वयमारुहेम अथा देवैश्वरपादं वदेम गुरुत्तमग्मुक्तिरः श्रीपादं मध्यमं कृतमाय जीवते चन्द्र रे चंद्र प्रजावंतो मदे मदे काली देवी सुभगा मुक्ति उदागो सेन पति विद्ये जिगाया सुन्या सखनं योजनाने మన సఫిల్ గూడాలోని వేద భవన్
అదే విధంగా విచారణ్య పాఠశాల ఈ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి ఈ వేద పండితుడి వాడా వేద మంత్రాల ద్వారా అమరులైనటువంటి వీర సైనికుల కోసం వారి ఆత్మలకు శాంతి కలిగేలా అదే విధంగా మేము దేశం కోసం మేమున్నాం సైనికుల కోసం మేమున్నాం భారతీయ సైన్యానికి బాసటగా నిలుస్తాం అని ఇవాడ వేద విద్యా లోకం వేద విద్యార్థులు పండితులంతా కూడా ఇవాళ విచ్చేశారు ఇప్పుడు వేద మంత్రాల ద్వారా వీర మరణం సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై మన జవాన్లకు జోహార్ జోహార్ మన జవాన్లకు జోహార్ జోహార్ మన జవాన్లకు జోహార్ జోహార్ हर्यस्वाय भरता सजोषा इंद्रक्तुभिर्ब्रह्मणा वावृधानः इंद्रासेरे हविर्दण्डशस्ता वयस्तु वर्णावसे दुरिन्द्रम् प्रियवेदाशयोनाधमानाः अवद्भान्तमोर्भिपोर्तिजक्षुः मुख्यस्मान् विषयेव मध्यान् सहजिन्द्राय गायता वरदावृद्धान्तमम्